అరే ఏం సంగతిరా కనిపించలేవు మొత్తానికి, ఫోన్ చేసినా కూడా ఫోన్ కలపలేదు, పోతే ఇంటికాడ ఉంటలేవట, నా ఎటు పోతున్నావు? ఏ నేను ఎటు పోతున్నారా? ఎట్లేదు ఇంటికి, మొన్న రెండు మూడు సార్లు ఫోన్ చేసినట్టున్నావుగా. చేసిన చేసినావు కానీ నాకు ఇంట్లో పక్క కలకాను పాయించింది. అసలు ఏమైందిరా నీ బాధ, ఏం సంగతి, నీకు ఇట్లుంటే ఎట్లా? అరే ఇంటికాడికి వెళ్ళి అమ్మ నాన్న ఫోన్ చేస్తుండ్రు, రోజు ఫోన్ చేస్తున్నారు. బిడ్డ ఇక మరి ముసలోళ్ళు ఏమో ఆయన, మాకేం సాధన అయితే లేదు. ఇప్పుడన్నా ఈ బతికిన ఈ కొన్ని రోజులన్నా కానీ నీ నీడ పట్టున బతుకుతాం బిడ్డ, మీ దగ్గరికి వస్తాం అని చెప్పేసి మీ చెల్లెతో అంటేనేమో మీ చెల్లె ముసలోళ్ళని తీసుకొస్తావా, వాళ్ళను ఒకడు చాలి, వాళ్ళను ఒకడు అవన్నీ పనులు చేయాలని చెప్పేసి ఇంటికాడ చెల్లె ఇట్లా లొల్లి పెడుతుంది. చెల్లమ్మని ఏ విధంగా ఒప్పించాలి, ఒప్పించి మనం ఏం చేయాలంటే మనల్ని అయితే తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి ఎలా పెంచారో ఇప్పుడు వాళ్ళు ముసలిళ్ళు అయితే అంటే వాళ్ళు ఇప్పుడు మనకు వాళ్ళు చిన్నపిల్లలు అంటారు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి మనమే అరుచుకోవాలి, మనమే అన్నీ చూసుకోవాలి. ఎందుకంటే మనల్ని పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు మనం ఒక స్థాయికి వచ్చి ఉన్నామంటే కారణం ఎవరు? మన తల్లిదండ్రులు మాత్రమే. తల్లిదండ్రులు అసుకోలేని వాడు అసలు వాడు మనిషే కాదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇప్పుడు చెల్లమ్మ కూడా తల్లిదండ్రులు ఉంటారు కదా, మరి వాళ్ళ నాన్న కూడా అది ఆలోచించుకోవాలి కదా. కాబట్టి నువ్వు ఎట్లా అన్న చేసి తల్లిదండ్రులు నీ దగ్గర ఉంచుకో, వాళ్ళ దూరంగా ఉండకు. సరేనా రా, అర్థమైందా? ఏమో రా ఇక ఇవన్నిటికంటే అప్పుడు ఇక అమ్మ నాన్న తీసుకొచ్చి ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంచుతాను అనుకుంటున్నాను. అది కరెక్ట్ కాదు. మరి ఏం చేయాలి రా, అందులో అయినాను ఇక మన డబ్బులు పోయినా మంచిది కానీ వాళ్ళు మంచిగా చూసుకుంటారు కదా. అరే ఒక విషయం గుర్తుంచుకోరా, మనకు అమ్మా నాన్న ముఖ్యం. అమ్మా నాన్న లేకపోతే మనం లేదు. అమ్మ మనల్ని 9 నెలలు మోసి కన్నది కాబట్టి అలాంటి తల్లిదండ్రులను మనం కోల్పోకూడదు. మన నాన్ననేమో నిరంతరం దుబాయ్లో పోయి అటు ఇటు పోయి బాగా కష్టపడి చెరువుల పనికి కానీ పొలం పనికి కానీ అట్లా నాన్న కష్టపడి మనల్ని పెంచిండు. అమ్మ మనకు విద్యాబుద్ధులు అన్నీ నేర్పింది కాబట్టి అమ్మా నాన్న మనం ఎప్పటికి కూడా అలాంటి ఆశ్రమాలకు పంపించకూడదు. వాళ్ళు మనతోనే ఉండాలి కాబట్టి అమ్మా నాన్న మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదని నేను చెప్తున్నా. ఈ ఒక్క మాట విను. ఇక మీ చెల్లెకు నేను మంచిగా చెప్తా, ఇప్పుడు రేపు వాళ్ళ తల్లిదండ్రులైనా మా తల్లిదండ్రులైనా ఒకటి కదా, మంచిగా నచ్చ చెప్తా. నా దగ్గరనే మంచిగా చూసుకొని నేను తీసుకొచ్చుకుంటా. రేపే పోతా మా అమ్మ నాన్న దగ్గరికి వాళ్ళని తీసుకొని వచ్చి నా దగ్గరనే మంచిగా నేను మంచిగా వాళ్ళని చూసుకుంటా, నా దగ్గరనే ఉంచుకుంటాను.